ఇక ఆరు గ్యారంటీలకు సబ్ కమిటీ ఏర్పాటు చేసిరంట. ఈ సబ్ కమిటీ ఏంది, కథ ఏంది, కార్ఖానం ఏంది అసలు? ఎవడైనా ముందు అవి ఏర్పాటు చేసి ఆ విధి విధానాలు ఖరారు చేసి అప్లై చేసుకోమంటారు, కానీ ఈయన రివర్స్, పూర్తి రివర్స్ అన్నమాట. ఇక చూడండి, ఆరు కమిటీల అమలుకు సబ్ కమిటీ అయినట్టే ఇక. సో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఉపసంఘం, దరఖాస్తులపైన కేబినెట్ భేటీలో సుదీర్ఘ చర్చ, రేషన్ కార్డుల విషయంలోనూ త్వరలో స్పష్టత, చావు కబురు చల్లగా చెప్పిన సర్కార్. ఇదేదో ముందే చెప్తే ఇంత రచ్చ ఉండేది కాదు కదా, ముందే మార్గదర్శకాలు ఇచ్చి ఉంటే తిప్పలు తప్పేవిగా. అప్లికేషన్ల కోసం గ్రామాలకు క్యూ కట్టిన జనం, ఆధారు మీసేవా సెంటర్ల ముందు జనం పడిగాపులు. ఏమైనా అందరి నుంచి అప్లికేషన్లు పెట్టుకోరన్నాడు కదా, దాదాపు 125 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఇక 125 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి కదా, ఇంక వీటిని కేవలం 20 లక్షలకు కుదించాలి, అంటే 1 కోటి మందిని కట్ చేసి పడేయాలి. మరి ఎట్లా చేయాలి, ఇప్పుడు కొత్తగా మార్గదర్శకాలు రూపొందించాలి, దానికోసం ఒక కమిటీ వేయాలి. ఇప్పుడు గుంపు మేస్త్రి కదా మన ముఖ్యమంత్రి గారు, ఆ కింద తాపి మేస్త్రులందరినీ, ఈ ఏమేమి మేస్త్రి ఉంటారో ఆ మేస్త్రి అందరినీ ఫుల్ఫిల్ చేయాలన్నమాట. సో అట్లా ఆ విధంగా ఆ మేస్త్రి అంటే ఆ సంఘాన్ని, ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఇప్పుడు వేస్తున్నాడు. ఆరు గ్యారంటీల అమలుపై సోమవారం మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఆరు గ్యారంటీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ వేసి విధి విధానాలు ఖరారు చేస్తామని, త్వరలోనే ఆ వివరాలను ప్రకటిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. రేషన్ కార్డుల విషయంలో త్వరలో స్పష్టత ఇస్తామని ప్రకటించారు. ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు 125 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు, అప్లికేషన్లన్నీ డేటా వెరిఫికేషన్ ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతోందని, ఇప్పటికే 13 నుంచి 14% ఎంట్రీ కూడా పూర్తయిందని, డాటా ఎంట్రీ ప్రక్రియ ఈ నెల 30 వరకు అయిపోతుందని ప్రకటించారు. ఆ తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేస్తామని అన్నారు. ముక్క ఎక్కడ ఉందంటే మనం సక్క చూపించుకోవద్దు, రింగు 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 రింగ్ అని 10 రౌండ్లు తిప్పేసి ఈడ ఉంది సార్ అని చూపించాలి. ఇది అట్లనే ఉన్నది, ముందే విధి విధానాలు ఖరారు చేసి అప్లికేషను అప్పుడు పెట్టుకోండి, ఈ విధంగా పెట్టుకోండి అని చెప్తే అయిపోతుండే. అందరితోనే అప్లికేషన్లు పెట్టిపించి అందరినీ ఊర్లకు పంపించి రోడ్ల మీద తీసుకుపోయి ముగ్గురు చంపింది ఈ గవర్నమెంట్ ఈ అప్లికేషన్ల కార్యక్రమంలో భాగంగా. ఈ ముగ్గురిని పొట్టన పెట్టుకున్న తర్వాత ఏమంటారు ఇప్పుడు, ఇక మళ్ళీ మేము దానిని ఫిల్టర్ చేస్తాము, మా అధికారులు ప్రతి ఇంటికి పోయి లబ్ధిదారులను ఎంపిక చేస్తాము, వీళ్ళ ఈ సొక్కం పూసల అప్లికేషన్ తీసుకోవడానికే ప్రతి ఇంటికి కొన్ని సొక్కం పూసలు ఎంపిక చేస్తున్నందుకు ప్రతి ఇంటికి పోతారా? ఇంకా ఎన్ని సంవత్సరాలు తిరగాలనో, ఎన్ని నెలలు తిరగాలనో, ఎంఆర్ఓ ఆఫీస్కి ఎంత బాట పడాలనో, తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతాయి, చూసి కళ్ళు కాయలు కాస్తాయి. వీళ్ళు మాత్రం మనకి ఏది ఇయ్యరు. అప్పటిదాకా కరెంటు బిల్లులు కడుతూనే ఉండాలి, అప్పటిదాకా మనకు రైతు బంధు రాదు, అప్పటిదాకా పింఛను రాదు, మళ్ళీ గదే 2000 పింఛను వస్తుంది. ముసలిళ్ళను అట్లా మట్టి కొట్టినట్టు ఇక ఈయన ఏం చేసినట్టు మరి వచ్చి, ఇక రుణమాఫీ గురించి ఈయన కొత్త తీరు చెప్పి అప్పు తెచ్చి అప్పు కడతామని ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసేందుకైనా గతంలో తెల్ల రేషన్ కార్డులు 89,98,000 ఉన్నాయి, ఈసారి 125 లక్షల దాకా వచ్చాయని పొంగులేటి చెప్పారు. గత ప్రభుత్వం లబ్ధిదారులకు న్యాయం చేయదలిస్తే ఇన్ని దరఖాస్తులు వచ్చేవి కాదని బ్లేమ్ గేమ్ మొదలుపెట్టారు. అయితే అప్లికేషన్ పెట్టిన లబ్ధిదారులకు అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందా అన్నది చూడాలి. ఏం వీళ్ళు చేసేది న్యాయం, లొటపీసే చేసాడు నిజంగా, న్యాయం కాదు అన్యాయం చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజునే ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి ఇందిరా మైన్ల కోసం అంటే కేవలము 25 లక్షలే వచ్చినాయి అని చెప్పేసి రాశారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం అప్లై చేసుకోండి, గృహలక్ష్మి కోసం అప్లై చేసుకోండి అంటే 40 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి. ఎప్పుడైనా సంవత్సరం అప్లికేషన్లు పెరుగుతాయి కానీ తగ్గుతాయా? అక్కడనే వీళ్ళ డొలతనం అర్థమైపోతున్నది, వీళ్ళు కేవలం మోసపూరితంగా హామీలు ఇస్తున్నారు అనేది అర్థమైపోతున్నది.